కుమార్తెలు, నేను వచ్చేసిన మీకోసం ఖతర్నాక్ ముచ్చట పట్టుకొచ్చిన. అవన్నిట్లను చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్ చూడాలి కదా. రాష్ట్రపతి చేసుకుంటూ బుద్ధుడి దర్శనం. హైదరాబాద్ వచ్చిన వాళ్లకు అదో భాగ్యం. చింతపల్లికి సైబేరియా చుట్టాలు. రష్యా దేశం కెళ్ళొచ్చిన ఈ కొంగలు. బయటకొచ్చింది జయమ్మ వీడియో. ఓట్ల కోసం శశికళమ్మ ఐడియా. బొత్త కరిగిస్తున్న సత్తి. 30 ఏళ్లకే 90 కిలోల బరువు పెరిగినా గానీ ఫలకలు అయితే రాలే. అరే, నిన్న మొన్నటి ఫోరాలకు వచ్చినాయి 6 ఫలకలు. నాకు రాకపోతే ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తున్నాను నాకు. కొత్తగా పట్టణం వచ్చిన వాళ్ళు ఏం చూడాలనుకుంటారు? మంచిగా బిర్యానీ తిని అట్లా చార్మినార్ అందాలు చూసి, సాలార్జంగ్ మ్యూజియంలో పాత వస్తువులను కండ్లారా చూసి, గోల్కొండ కోటలో తిరిగి, ఎన్టీఆర్ గార్డెన్లో పురుసాత్గా కూర్చొని, లుంబిని పార్క్లో లేజర్ షో చూసి, ఐమాక్స్లో సినిమా చూడకుండా ముంగట నిలబడి సెల్ఫీ దిగి బిర్లా మందిరంలో ఎంకన్నన్ దర్శనం చేసుకుంటే ఇక హైదరాబాద్ మొత్తం చూసినట్టే అని అనిపిస్తుంది కదా. అయితే ట్యాంక్ బండి మీద కొంగనే అబ్బా బుద్ధుని తనుకోవాలరా అని అనిపిస్తుంది ఎవరికైనా. మనకే కాదు, పెద్ద పెద్దోళ్ళు కూడా బుద్ధుని దర్శనం చేసుకుంటారు. పట్నం నడిమిట్ల హుస్సేన్ సాగర్ షెర్లున్న బుద్ధుని దర్శనానికి వచ్చిండు రాష్ట్రపతి సారు. బౌద్ధ భిక్షవులు ముచ్చట్లు చెప్తా అంటే బుద్ధుని చుట్టూ ప్రదక్షిణ చేసి జరసేపు కూర్చొని మనసు తృప్తి చేసుకున్నాడు పెద్ద మనిషి. అటెంక పెద్ద పూజలు చేసి అందరితోని పోడువలు దిగిర్రు. ఇక మళ్ళా పడవెక్కి అట్రోకు పెద్ద జాతీయ జెండాను, ఇట్రోకు కొండ మీద ఉన్న బిర్లా మందిరాన్ని, ట్యాంక్ బండ్ అందాలను చూసుకుంటూ ఒడ్డుకు చేరిండ్రందరూ. ఆడికెళ్ళి కారెక్కి చక్కగా బేగంపేట విమాన డిపోకు పోయే వరకు సీఎం సారు, మంత్రులు, ఆఫీసర్లంతా తయారుగున్నారు. తెలుగు మహాసభలకు వచ్చినందుకు సర్కార్ తరఫున థ్యాంక్స్ చెప్పినాక విమానం ఎక్కి ఢిల్లీకి బయలుదేరిండు. మళ్ళా శనరన్నాడు హైదరాబాద్కే వస్తాడు చలికాలం చుట్టం లెక్క. బొల్లారంలా 4 రోజులు ఉండిపోతాడు. అబ్బా, ఏమన్నా జరిగిందా తెలుగు పండగ? 5 రోజులు దూమ్దాం అనుకో రాదండ్రి. ఆఖరి నాడు అందరు మాట్లాడినాక పటాకులు కాల్చిరు కదా. ఏహే, 4 దీవెల పండగలు ఒక్కనాడు వచ్చినట్టే అనిపించింది. తెలుగు వెలుగులంటే ఇట్లుండాలి. మహాసభలకు వచ్చిన దోస్తులు ఇట్లని చెప్తున్నారు. పబ్లిక్ ముచ్చట ఓకే, మరి లీడర్లు ఏమంటున్నారు చూద్దాం పారి. తెలుగు మహాసభలు ధూమ్ధామ్గా చేసినాం, తెలుగు వాళ్ళందరూ ఫుల్ ఖుషి అవుతుర్రు అని సర్కారు చెప్తుంటే ప్రతిపక్షాల లీడర్లు ఎవరికి నచ్చిన పలుకులాలు పలుకుతుర్రు. పువ్వు గుర్తులు సభలకు పోయి జయగొడితే చేయి గుర్తు పెద్దలు జానారెడ్డి గారు కూడా మంచిగానే జరిగినాయని వాళ్ళకిర్రు. తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తెలుగు భాష యొక్క ఔన్నత్యం తెలుగు ప్రజలు ఉన్నంత దూరంలో ఉంటుందని. అయితే తెలంగాణ తెలుగుదేశం పెద్ద తమ్ముడు మోత్కుపల్లి నరసన్న, మా రామన్న లేకుండా తెలుగు సభ లేంది అని నారాజైండు. అంతేకాదు, మనోళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు గాని మన గజల్ గాంధర్వుడు సీనన్న ఏకంగా ఆంధ్ర మహాసభలే పెట్టిస్తాడట భీమవరంలా. మల్లేడాది జోర్దారుగా ఆంధ్ర సభలు పెట్టేటట్టు చంద్రాల సార్ని ఒప్పిస్తాడట. 5 ఏళ్ళు ఏం చేసినామన్నది కాదు, ఎలచ్చన్లకు 6 నెలల ముందు ఏం చేసినామనేదే ముఖ్యం. 6 నెలల ముందు ఏం చేసినామన్నది కాదు, ఓట్లకు 4 రోజుల ముందు ఏం చేసినామనేదే ముఖ్యం. 4 రోజుల ముందు కూడా కాదు, ఆఖరి 6 రోజులు ఏం చేసినామనేదే ముఖ్యం. 6 రోజులు కూడా కాదు, ఆఖరి రోజు ఏం చేసినామనేదే ఇంకా ముఖ్యం. పైసలు వంచుతారు, మందు దాపిస్తారు, అటోలని ఇటు ఇటోలని అటు గుంజుతారు. టక్కుటమార విద్యలన్నీ ఆఖరి నాడే ప్రదర్శిస్తారు లీడర్లు. కావాలంటే గీ వార్త చూడురి. దావకాన్ల బెడ్ మీద ఉన్న గీ మనిషిని గుర్తుపట్టిరా, తమిళనాడు జయలలితమ్మ. మద్రాస్ అపోలో దావకాన్లో వైద్యం చేపించుకుంటున్నప్పుడు తీసిన వీడియో. పైపుతోని పండ్లరసం పీలుస్తుంది. దావకాన్ల షేరికై కాలం చేసినాక ఏడాదికి బయటకు వచ్చిన ఫస్ట్ వీడియో కూడా గిదే. శశికళమ్మ గ్రూప్ ఎమ్మెల్యే ఈ వీడియోను పబ్లిక్లోకి ఇచ్చింది. యాలా, ఇది తీసింది కుద్దు చిన్నమ్మనేనట. ఇసొంటి మస్తు ఉన్నాయటిల తానా, అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్కటి బయటకు తీస్తారట. మరి ఇన్ని రోజులు దాచిపెట్టి ఇప్పుడే ఎందుకు పబ్లిక్లోకి తెచ్చిర్రు అని మీకో డౌట్ రావచ్చు. బేస్తారన్నాడు ఆర్కే నగర్లో ఓట్లున్నాయి. అమ్మ కాలం చేసుడుతోని ఖాళీ అయిన ఎమ్మెల్యే సీటును గెలుస్తందుకు చిన్నమ్మ గ్రూప్ వేసిన ఎత్తు అని చెప్తుర్రు. దావకన్న ఎవ్వరిని కలవనీయలేదని పానం పోయినాకనే దావకన్నకు తీసుకుపోయినరని ప్రచారం నడిచింది. వీడియో కాదు కదా, ఫోటో కూడా చూపించలేదు.
ఏహే అంత అబద్ధం, అమ్మకు మంచి వైద్యం ఇప్పించినాం అని చెప్పుకొని ఓట్లు వేయించుకునేందుకే ఈ వీడియోని బయటికి తెచ్చిర్రు అని గుసగుసలు వినబడుతున్నాయి మద్రాసులో. ఓట్ల పండుగకు ఒక్కరోజు ముందే వీడియో వచ్చే వరకు గరమైంది ఎన్నికల సంఘం కూడా. చూడాలా మరి అమ్మ వీడియోతోని చిన్నమ్మకి ఎన్నోట్లు పడతాయో. ఏ నేను మీ ఊరికి రానురా బాబు, అప్పుడు వచ్చి 2 రోజులు ఉన్నందుకే ఫుల్ సరిదైంది. మీ ఊరు నీళ్ళు నాకు పడతలేనట్టునే, నేను మళ్ళీ వచ్చి మందులు మింగు నాతోని కాదు. ఇగో ఇట్లా అనగా గింటుంటాం కదా, సేమ్ ఇట్లనే ఒక పట్నం పేరు చెప్తే అమ్మో అని అంటున్నారు. ఈ వార్తను చూస్తే మీరు కూడా అంటారేమో. ఇదేంది రో, మంట కూడా లేదు, మోగులకు నీళ్ళు పిచికార చేస్తుండు అని పరిశాన్ అనిపిస్తుందిలే. ఢిల్లీలా కాలుష్యాన్ని కథం చేస్తందుకు కేజ్రీవాల్ సార్ తీసిన నీళ్ళ తుపాకీ, అగో ఎంత రుబ్బడితో నీళ్లు కొడుతుందో చూడుండ్రి. ఇట్లా మీది గాలి మీద నీళ్లు చల్లితే దుమ్ము దుచ్చడం ఉంటే కొట్టుకుపోయి అడ్డమైన పొగ మాయమవుతుందంట. ఇక అప్పుడు పగటి పూటనే సింహ చీకటయ్యి చింతలు కొంత తప్పుతాయి అన్నట్టు. ఢిల్లీలా ఏడ పొగ ఎక్కువ కనబడితే ఆడికి నీళ్ళ తుపాకీ సూటు పెడుతురు. అవు మరి, పగటికి రాత్రికి తేడా తెలియకుంటున్నది ఢిల్లీ పట్నం. అటు గాలి కాలుష్యం, ఇటు పొగ మంచు ఒక్కపారే ఉరుకొచ్చే వరకు మోస తీసుకునే పరిస్థితి కూడా లేకుంటాయింది పబ్లిక్. సడాకులు కనబడక టక్కర్లై దౌకాన్ల బెడ్డెక్కుతున్నారు మంది. అగో గందుకే చైనా వాడే ఈ నీళ్ల తుపాకులను ఢిల్లీలో దింపిండ్రు కేజ్రీవాల్ సారు. చూడాలి మరి షీపూర్ వాళ్ళ నీళ్ల తుపాకీతోని ఎంత గాలి కాలుష్యం తక్కువైతుందో. అది కాదుల్లా, బయట దేశాల చుట్టాలొస్తే ఎంత ముద్దుగా చూసుకుంటాం మనం. మర్యాదలు ఏమన్నా తక్కువ చేస్తామా, ఏమన్నా తక్లీవులు రాణిస్తామా? అరే ఏదో ఎందుకు, మొన్న దునియా పెద్ద మీటింగ్ జరిగితే దేశాలకెళ్ళొచ్చిర్రు అలా ఎంత ముద్దు గరుచుకున్నాం. తెలుగు సభల కోసం వచ్చిన వాళ్ళని కూడా అంతే, మర్యాద రామన్నలం మనం. అసోంటిది గీ ముచ్చటేంది, మర్యాదలు ఎట్లుంటాయని అరుచుకొని పోతాయట. చిత్రంగా అనిపిస్తున్నాయిలే మన కొంగలు కావు మరి, సైబీరియా కొంగలు. ఖమ్మం జిల్లా చింతపల్లి అనే ఊరికి వచ్చినాయి. ఓ గుంపొచ్చి ఊర్లో పరిస్థితి ఎట్లుంది, నీళ్ళేంది, తిండేంది, తిప్పలేంది, ఓ 4 రోజులుండి అరుచుకొని ఆటి దేశానికి అవి పోతాయి. మళ్ళా అంత మంచిగా అనిపిస్తే వచ్చే నెలల గుంపుల గుంపులు వచ్చి మెట్ట పెడతాయి. ఈయన్నే ఓ 6 నెలలు ఎండాకాలం వెళ్ళేదాకా ఈడనే ఉండి ఊరికి టాటా చెప్పిపోతాయి. ఇంతకు సైబీరియా కొంగలంటే ఏడికెళ్ళి వస్తాయో తెలిసిన, రష్యా దేశంకెళ్ళి. అంటే 5200 కిలోమీటర్లు అంత దూరంకెళ్ళొచ్చి ఈడ కాలం గడుపుతాయి. ఇప్పుడే కొత్త కాదు, తాత ముత్తాతల కాంచెలు వస్తున్నాయట. గ్రామానికి తరతరాల నుంచి 3 తరాల నుంచి వస్తున్నాయి ఈ కొంగలు. మా ఊరు ఆడబిడ్డలుగా వస్తుంటాయి సంవత్సరానికి. పండుగొచ్చే ఆడబిడ్డలు ఇక్కడనే అనిపిస్తుందట కొంగలొస్తే. అంతేకాదు వర్షాలు కూడా గొడవలేదు. అగనట మంచిగా వర్షాలు పడతాయని అదో నమ్మిక. కొంగలను చంపితే ఊర్లకెళ్ళెళ్ళ కొట్టే కట్టడి చేసుకుర్రు. అయితే ఈ తాపకు కొంగల కంటే మోదాలు కోతుల మంది వచ్చిందట. ఇక ఈ చుట్టాలు కొంగలను ఎంత కోస పెడతాయో అని ఊరోళ్ళంతా పుగులు పడుతున్నారు. కానీ గిరేట్ కదా, రష్యా దేశంకెళ్ళి బతుకు తెరువు కోసం మన తెలంగాణకు వస్తాయా అని పరిశాన్ అనిపిస్తుంది కదా. మన బతుకు తెరువు కోసం ఏ బొంబాయికో దుబాయ్కో ఓమా, ఈ కొంగలు కూడా గంతే. మా సతిగాడు అల్మార్లకెళ్ళి 500 రూపాయలు ఎత్తుకుపోయిండు, వద్దురా అంటే నన్ను తిట్టుకుంటూనే ఉరికిండు. ఆడైతే కనిపించండి షవులు వెండితాయమనుకుంటుండు. అయ్యో 500 ఎత్తుకోతే నేనేమైనా బస్కెళ్ళి ఏమన్నానారా? వద్దురా బాబు వద్దు. వచ్చినాయా? అమ్మో సత్తిగా, నేనేమైనా శిక్ష చేసుకోమని చెప్పిందారా? సావిత్రి సత్తిగాని గుంజలు తెప్పిస్తుందని అందరు నా సుద్దులే పోసుకుంటారా? తీసుకెళ్లేదు ఫలకల కోసానికి నా తిఫ్ఫలంతా. ఈ గుండి కాడుకోటి కట్టలు కట్టలు ఎన్ని వస్తాయి? 1 2 3 4 5 6 అంగి వదలైతుంది అబ్బిర్రగా అవుతుందా? అచ్చా సిక్స్ ప్యాక్ కోసం చేస్తున్నావారా? 2-3 ఎక్సర్సైజులకే వస్తుందా? నాది నాకు తెలుస్తలేదు ఎట్లా. ఫోటో తీసుకుంటా. ఇంకా జెర్సీ చేయాలి. అయ్యో రమ్మంటే రాని కదా, ఏమన్నా కుక్క పిల్లనారా? నీ తీస్తే తలిగేటట్టున్నది. నరుణ్ కానీ అసలే మంచిది కాదంట. మసిపట్ట నాన్న కట్టుకో ముఖానికి, లేకుంటే నా చెంపకన్నా రుద్దుకుంటా మసి మొత్తం. నీ చిత్రం పాడుగాను,
సిక్స్ ప్యాక్ కోసం ఏళ్ళకేళ్ళు కష్టపడతారా? నువ్వు ఒక్కరోజు చేస్తే వస్తాయా? నాకెరక ఒక్కరోజు నేనెందుకు తిప్పల వాడతా? ఆ టైం నాకెరక. మళ్ళీ ఎక్కువ చేస్తే ఆయనతో రింగ్ రోడ్ మీద బిరక్కట్టలేక అవుతుంది ఫే అంత. అయినా ఇప్పుడు నువ్వు బొత్త మీద ఆరు పలకలు తెచ్చుకొని ఏ సైడ్ ఏముందని? 30 ఏళ్ళకే 90 కిలోల బరువు పెరిగినా గానీ పలకలు అయితే రాలే. అరే నిన్న మొన్నటి ఫోరాలకు వచ్చినాయి 6 పలకలు. నాకు రాకపోతే ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తున్నాను. నాకు ఏది మన ఇంటి పక్క పొట్టు లక్ష్మక్క పీటనారా? అవును పొద్దుగల వాకింగ్ పోతుంది. ఏ ఇంటి పక్క పిల్ల గారు సినిమాలో పిల్ల. నాకైతే సిగ్గు అనిపిస్తున్నది, డబ్బున పెంచుకోవాలి. సినిమాలో పిల్ల ఎవరు? ఓ రామ్ గోపాల్ వర్మ సార్ బిడ్డనా? మొన్న ఆమె కూడా జిమ్ చేసిందట. ఆకు సాటుకు బిందె దడిసింటింటింది, ఆకాశ గంగొచ్చింది, ఆనందం సొంగొచ్చింది. ఈ పాటలు పాడలేదు అక్క శ్రీదేవి గామె బిడ్డనే. శ్రీదేవి బిడ్డే జాన్వి 5 నిమిషాలలో సిక్స్ ప్యాక్ వస్తుందంటే నువ్వు చేస్తున్నావా? మరి నువ్వైతే సిద్ధ చేసినావు, నీకు వచ్చిందా? ఫొద్దర్ సాన్ చేస్తున్నా కానీ ఇంకా పలకలే కనబడతలేవు. సత్తిగా ఆ పిల్లది ఫస్ట్ సినిమా ఏదో వస్తుంది కదా, దాని పబ్లిసిటీ కోసం ఇప్పటి సందే శురు చేసిరు ఇట్లా. 5 నిమిషాలలోనే పబ్లిక్ సీట్ వస్తుందా అక్క? అట్లాంటి నేను 10 నిమిషాలు చేస్తా, ఇంకెక్కువ పబ్లిక్ సీట్ వస్తుందా? అరే అట్లాగా ఆసక్తి ఈ నడుమ సినిమాలు అందరు ఇట్లేం చేస్తున్నారు? నీకేమో తెలియక ఉరికిపోయి బొత్త కరిగిస్తా అంటే చెప్తే ఇను కొంచెం. అంటే 2.5 గంటలనే సినిమా కథ మొత్తం చూపెడతారు కదా అక్క, అట్లనే 5 నిమిషాలల్లో ఫలకాలు తెప్పించుకున్నారేమో అనుకున్నా. అంటే నేను కూడా సినిమా తీసినాక ఎస్కసాయి చేయాలి నాక. ఈ తలకాయ శ్రీదేవి బిడ్డ ఏదో నవ్వులాట కంటే దాన్ని తీసుకొని పెద్ద ముచ్చట చేసిన ఆవిడ అవసరం ఇప్పుడు మనకి? అబ్బా రాజకీయ నాయకులు మన్మలు మన్మరాన్లు ఏం చదువుతున్నారు ఏం తింటున్నారు అంట ఆర్తేస్తావు, కానీ శ్రీదేవి బిడ్డ జిమ్ చేస్తున్నారు అంతే చూపెట్టావా నువ్వు? ఇది ఆర్తగారా? అక్కడికి రాంది ఆర్త కాదంటున్నా. సరేనా అట్లయితే సినిమాలో మన్మలు మన్మరాన్లు ఏం చేస్తున్నారో తీసుకొచ్చి చెప్పు, ఆర్తేస్తిగా మరి. సినిమాలలో బిడ్డలు ఆర్తలు వేయాలి, మన్మలు మన్మరాన్లు ఆర్తలు కూడా వేయాలి, అందరు చూస్తారు. తొట్టెల తావత్ అయినా కూడా వేయాలి పాటలేసి. పంటలకు రేటు లేక రైతులు అరసకలాడుతంటే ఆ ఆర్తేస్తేనేమో పట్టించుకోరు, కానీ ఇటువంటి సినిమాలు ఆడతలైతే ఏమైందో ఏమైందో అని ఎగబడి చూస్తారు. నీ బిత్తిరాక నీకు ఏది ట్రేడింగ్ ఆడతలో తెలియదు, నీతో మాట్లాడుకుంటూ చేసినందుకే వస్తలేరేమో. సఫర్ చేయకు, నేను ఎక్సర్సైజ్ చేస్తా. అయ్యో సత్తిగా నువ్వు ఎన్ని మాటలు చేసినా 5 నిమిషాలలో రాదురా, ఆ పిల్లకు కూడా రాలే. ఉత్తుగానే వీడియో వైరల్ కానీ అట్లా చేసిందట. నేను రాళ్ళు తెచ్చుకొని పెద్ద పెద్ద రాళ్ళు లేవాడతా అప్పుడు. అమ్మో వీడికే పానం ఫుల్ సీలింది, జరంత బువ్వ తిని వస్తా, అలా బలం వస్తా చేస్తా. వెంకట ఎవరన్నా ఆడోళ్ళు సైకిల్ దొక్కితేనే చిత్రంగా చూసేవాళ్ళు, ఎవ్వో గమ్మి సైకిల్ దొక్కుతుంది తెలుసా అని చెప్పుకుందరు. ఇప్పుడేమో బండ్లు కార్లు ఎహె మెట్రో రైలు గాలి మోటార్లు నడుపుతున్నాం. ఈ నడుమ అన్నిట్లలో కనబడుతున్నారు మా అమ్మలు, కానీ అస్సలైన రాజకీయంలోనే ఇంకా వెనకబడ్డాం. గిసొంటి వార్తలు చెప్పుకుని తృప్తి పడాల్సిందే. ఏయ్ దంచతుండ్రు పో, అంతా గులాబీ సీరియల్ కట్టుకుర్రు, తెలంగాణ మహిళల బ్యాండ్ మేళమేమో అని అనుకునేరా ఇంత? ఇలాది బీహార్ రాష్ట్రంలో ఒక ఊరు, గీ అక్క పేరుమిటి బ్యాండ్ కొట్టుట్లా తోపట, ముద్దు కొడుతును నాకు కూడా నేర్పియరాదు అని అడిగితే అబ్బా నీకు బ్యాండ్ కొట్టొస్తుందా, పాపా పోయి పొయ్యి మీద కూరను పో అని కద్మాయించిండంట. గంతే అక్క కషితోని మహిళా బ్యాండ్ గ్రూప్ నే తయారు చేసింది. తీరొక్క సప్పుళ్ళు సపరేట్ డ్రెస్ కొని ఊరవతల ప్రాక్టీస్ చేస్తారు. దేశంలో ఆడోళ్ళు పెట్టిన ఫస్ట్ బ్యాండ్ గ్రూప్ ఇదే అని ఒక రికార్డు కూడా కొట్టేసిరు. ఇక జల్దిగానే పెన్లిన్లు పేరెంటాలు గుత్తబట్టి దంచడే దంచడంట. ఈ దెబ్బకు గిరాకులు లేక మొవోళ్ళ బ్యాండ్ మేళానికి మంగళాతి వాడినట్టే అవుతుండొచ్చు పో. వైరా వాళ్ళ మరి నమస్తే.